నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో జల దిగ్బంధం నుంచి కోలుకోని కాలనీలు, ఇళ్ల నుంచి బయటికి రాలేక నగరవాసుల అవస్థలు. మరో 3 రోజులు వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ, పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో ప్రజల్లో ఆందోళన. ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న జీహెచ్ఎంసీ సహాయక చర్యలు, 700 మంది అదనపు సిబ్బందితో సేవలను అందిస్తున్న జలమండలి. ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు, పోలీసుల చేతిలో 2 మావోయిస్టులు హతం. రాష్ట్రంలో 2,22,000 దాటిన కోవిడ్ బాధితులు, పండగల దృష్ట్యా అప్రమత్తత అవసరమన్న వైద్యారోగ్య శాఖ. శీతాకాలంలో కరోనా విజృంభించే అవకాశం ఉందంటున్న నిపుణులు, దేశంలో ఇప్పటికే ఉచ్చ స్థితి ముగిసిందన్న కేంద్ర ప్రభుత్వ కమిటీ. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం, అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందన్న డీఆర్డీఓ.